निर्मल जिल्ला मुधोल मरियु बासर मंडल अधिकारलतो भैंसा डीएलपीओ शिवकृष्ण मुधोल कार्यालयलो समावेशम एर्पाटु जिल्ला कलेक्टर वरुण रेड्डी आदेशाल मेरकु सीजनल व्याधुल पट्ल जाग्रत वहिंचालनि डीएलपीओ मुधोल एंपीडीओ कार्यालयं विलेकर्लतो मात्लाडुतू वारंलो ओक रोजु खच्चितंगा मंचिनीटि तोट्टेलनु పశువుల తొట్టెలను నీటి నిల్వ చేసే పాత్రలు శుభ్రం చేసుకొని ఎండకు ఆరబెట్టాలని దానివల్ల మనకు చెడు కలిగించే ఎటువంటి బ్యాక్టీరియా వైరస్లు పరాన్నజీవులు ఉన్నా చనిపోతాయని ప్రతి ఒక్కరూ మంగళవారం శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆశా వర్కర్లు ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇళ్లు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కాలువల్లో చెత్త చెదరం లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అమీర్ ఖాన్ బాసర ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి ప్రభుత్వ డాక్టర్లు ఏఎన్డబ్ల్యూ ఆశా వర్కర్లు సిడిపిఓ మరియు ముదోల్ మండల కార్యదర్శులు బాసర మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు. విలేజ్లు ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క సెక్రటరీకి అదేవిధంగా ఏఎన్ఎంసీ కోఆర్డినేషన్లో పనిచేయడం చెప్పడం జరిగింది. అదేవిధంగా సీజనల్ కండిషన్స్లో పబ్లిక్ ప్రికాషన్ మెజర్లో హాట్ వాటర్ తాగాలి, అదేవిధంగా హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవాలి, ఎక్కడ కూడా ఇళ్లలో వాటర్ అనేది స్టోరేజ్ పెట్టుకోకూడదు, క్లోరినేషన్ అనేది గ్రామ స్థాయిలో ప్రాపర్గా చదివే విధంగా చర్యలు తీసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మండల్ లెవెల్లో ఎంపీడిఓసీ ఎంపీఓస్ డాక్టర్స్ అందరూ కూడా ప్రతి వారము ఫీల్డ్ లెవెల్లో తిరుగుతూ మానిటరింగ్ జరుగుతుంది. సో దీనికి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అదేవిధంగా సర్పంచెస్ అందరూ కూడా ప్రాపర్గా సపోర్ట్ చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే గ్రామంలో అదేవిధంగా ఎక్కడ ప్రికాషనల్గా చూసి కోఆర్డినేషన్ అయిన తర్వాత వాటర్ సప్లై చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి మా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే గ్రామాలలో మిషన్ తర్వాత వాటర్ అనేది ప్రాపర్గా వస్తుంది, కాబట్టి గ్రామస్థాయిలో అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి. ఆ వాటర్ వల్ల ఎక్కడ కూడా లీకేజ్ కానీ లేకుండా గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా లీకేజ్ చేయిస్తున్నాము. కాబట్టి ఇటువంటి వాటర్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు కూడా హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా గ్రామస్థాయిలో మిషన్ తర్వాత వాటర్ వాడి యూజ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సెగ్రిగేషన్స్లో తయారైనటువంటి మాన్యువల్ ఏదైతే ఉందో ఆర్గానిక్ కలెక్టర్గా క్లియర్గా చెప్పడం జరిగింది. సర్క్యులర్ కూడా కమిషనర్ నుంచి ఇష్యూ కావడం జరిగింది. సార్ చెప్పింది ఏంటంటే మనము మన గ్రామ స్థాయిలో అందరూ లైట్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా సపోర్ట్గా కోఆర్డినేట్ చేసుకొని పనిచేయడం చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మండల్ లెవెల్లో మండల్ టీమ్ అంటే ఎంపీడీఓ ఎంపీఓ ఏపీఓ డాక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సిడిపిఓ సూపర్వైజర్స్ ఆధ్వర్యంలో మండల్ లెవెల్లో టీం ఉంది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం గ్రామ పంచాయతీ లెవెల్లో టీం ఉంది. సెక్రటరీ గారు ఆధ్వర్యంలో సెక్రటరీ ఏఎన్ఎం ఆశా వర్కర్ అంగన్వాడీ వర్కర్స్ గ్రామస్థాయిలో వార్డు మెంబర్లు సర్పంచ్ అదేవిధంగా ఎంపీడబ్ల్యూ వర్కర్స్తో ప్రాపర్ విలేజ్లలో తిరుగుతూ అదేవిధంగా ఐకేపీ వీవోస్ ఉన్నారు. ఆ వీవోస్ వీవోలందరూ కూడా ఏపీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళతో గ్రామస్థాయిలో ప్రాపర్గా జరిగే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ ఎక్కడైనా ప్రాపర్గా జరిగినట్టు దృష్టికి వస్తే తప్పకుండా ఫర్దర్ చర్యల కోసం కలెక్టర్